రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు దీని ఈ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తే బెటర్ ఎందుకంటే ఎన్నికల కమిషన్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఎన్నికల్ని నిర్వహించబోతుందనేది అర్థమైంది కాబట్టి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇబ్బందులు పడకూడదు ఇప్పటికే చాలా నష్టపోయినారు ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి సమయంలో ఇటువంటి అధికారులు ముందుకు పెట్టుకొని ఈ చేసే ఈ నష్టం ఏదైతే ఉందో తీవ్రంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పడతారు కాబట్టి బాయ్కాట్ చేస్తే మంచిదని ఒక అభిప్రాయము మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కొన్ని ఏరియాల్లో కొన్ని తాలూకాల్లో గట్టిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు గ్రామాలల్లో తప్పకుండా పోటీ ఉండాలి ఈ రోజు మనం నామినేషన్ లేసి ఇంట్లో కూర్చోవడానికి ఇబ్బందులు పడతాము రేపు వద్దునా అని చెప్పి ఒక ఆలోచన కార్యకర్తలందరితో కూడా ఈరోజు మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన కూడా చెప్పడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో మాత్రము ఎక్కడా కూడా మేము పోటీ లేకుండా ఇళ్లలో కూర్చొని బాయ్కాట్ చేసే పరిస్థితి లేదు రాదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ ఆలగడ్డలో అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా అందరూ కూడా ప్రచారం తిరగాలి ఓట్లు అడగాలి కష్టమో నష్టమో రాజకీయాలకు వచ్చినాము ప్రజలకి మనల్ని ఎన్నుకునే అవకాశము తప్పకుండా ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎవరైతే పోటీకి సిద్ధంగా ఉన్నాము మేము ముందుకు వస్తాము అన్న వాళ్ళని మాత్రము తప్పకుండా మేము సపోర్ట్ చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆలగడ్డలో నేను మండల మీటింగులు పెట్టుకున్నాను ఏ ఒక్క మండలంలో కూడా మేము ఇళ్లలో కూర్చుంటాము మాకు వద్దు అని ఎవరు కూడా చెప్పలేదు కష్టమో నష్టమో పోటీకి దిగినాము తప్పకుండా మేము పోటీలో ఉంటామని అందరు చెప్పడం జరిగింది కాబట్టి ప్రచారం కూడా అందరూ చేయబోతున్నారు ఓట్లు అడగబోతున్నారు తప్పకుండా మేము పోటీలో ఉన్నామని చెప్పి మరొకసారి స్పష్టంగా అందరికీ తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీకి నిలబడిన అభ్యర్థులు కొంతమంది ఇద్దరు ముగ్గురు పార్టీ మారడం జరిగింది అటువంటి చోట కూడా ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అటు పక్కకు పోయినాడో ఎవరికి ఓటు వేయాలని తెలియని పరిస్థితులు ప్రజలు ఉండకూడదు కాబట్టి ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నోటాకి ఓటు వేయమని చెప్పి కూడా ప్రచారం చేయబోతున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏ ఒక్క నాయకుడు కూడా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలే